అసలు విషయం చూద్దాం. అవినాష్ రెడ్డి ఏమిటి, ఈ అవినాష్ రెడ్డి అసలు అరెస్ట్ అవుతాడా లేదా, జరుగుతున్నది డ్రామా. ఎందుకు ఇంత డ్రామా? ఎప్పుడో జనవరి 28వ తారీఖు ఎప్పుడో మొదలు పెట్టారు 23, 28 ఈ నోటీసులు ఇవ్వటం. రెండు మూడు సార్లు వచ్చాడు, 4-5 సార్లు లెక్క వచ్చాడు. బట్ ఇప్పుడు అది బాగా శృతి మించి తారాస్థాయికి వెళ్ళిపోయింది. మధ్యలో 2 సార్లు హైకోర్టుకు వెళ్ళారు, 2 వారాలు రిలీఫ్ తెచ్చుకున్నారు. సరే, సుప్రీంకోర్టులో తలగొప్పు కట్టింది, 16 రమ్మన్నారు, చూసాం. వచ్చి మరి అన్నయ్య చెప్పినట్టున్నాడు, మళ్ళీ నాకు అర్జెంటుగా పాత మీటింగ్లు ఉన్నాయి ముందే ఫిక్స్ చేసుకున్నాయని కడప వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, 4 రోజులు టైం అడిగితే 4 రోజులు టైం ఇచ్చారు. మళ్ళీ పనులు ఉన్నాయంటే బాగోదని చెప్పి తల్లిని అక్కడ సమస్యలు పొమ్మన్నారు. ఈయన ఇక్కడ బయలుదేరాడు. ఇదంతా కూడా మనం చూసాం. సరే, అది కూడా ఓకే. మళ్ళీ నోటీస్ ఇచ్చారు, 21వ తారీఖు రమ్మన్నారు. ఇప్పుడు ఒక బులెటిన్ రిలీజ్ చేశారు కొత్తగా, వాంతులు కూడా అవుతున్నాయి. సో అబ్డోమెన్ టెస్టులు కూడా చేయాలన్నారు. హార్ట్ టెస్టులో అంటే మరీ ఈజీగా దొరికేస్తారనో ఏంటో, మరి అబ్డోమెన్ టెస్టులు పెట్టారు. అసలు నిజంగా ఒంట్లో బాగోకపోతే బుద్ధున్నాడు ఎవడైనా ఆ కర్నూలులో హాస్పిటల్ ఎంట్రీ చూస్తేనే ఏదో ఇంటికి తలుపులా ఉన్నది, ఏదో సందులో గలీలో ఉంది. అది హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కాదు, ఈ మాత్రం హాస్పిటల్ ఆ కడపలోనే ఉంటాయి. తగుదనమ్మా అంట బయలుదేరదీసి హైదరాబాద్లో అయితే మళ్ళీ డ్రామా కుదరదని కర్నూలులో వాళ్ళ సమీప బంధువులు ఎవరు అనంతరెడ్డి గారు, తర్వాత డాక్టర్ హితేష్ రెడ్డి, ఇంకొక కళాధర్ రెడ్డి, ఇలా వీరి నాయకత్వంలో అహర్నెస్లో శ్రమిస్తున్నారట బాగున్న ఆవిడ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి. అనుమానాలు వస్తాయి, ఎందుకంటే నిజంగా ఒంట్లో బాగోకపోతే ఎవరు అక్కడ హాస్పిటల్లో పెట్టరు. వాళ్ళకి అందరూ, మరి ఆవిడకి ఇటు లచ్చమ్మ గారి ఫ్యామిలీలో అంటే వాళ్ళ అమ్మమ్మ గారి పేరు ఈవిడికి కూడా పెట్టినట్టున్నారు, వారి నాన్నమ్మ గారి పేరు. 7 మంది బంధువులు ఉన్నారు, 11 మంది అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ సుతులు చూసుకుంటే 100 మంది ఉంటారు, కానీ ఎక్కడ సాక్షి టీవీలో కానీ, సాక్షి పేపర్లో కానీ, రెగ్యులర్ టీవీస్లో కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చారు, లేకపోతే ఆర్థర్ గారు వచ్చారు, లేదంటే ఇంకెవరో సిద్ధార్థ రెడ్డి గారు వచ్చాడు, ఇలా రకరకాల పేర్లు, ఆ లోకల్ ఎమ్మెల్యే నవాబు గారు వచ్చారు, ఈ రకంగా పేర్లే తప్ప మరి పలానా వైఎస్ మనోహర్ రెడ్డి గారు వచ్చారు, లేదా భాస్కర్ రెడ్డి గారు అప్లై చేశారు, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చాడు, లేకపోతే వైఎస్ భారతీ రెడ్డి వచ్చారు, లేదంటే వైఎస్ అనిల్ రెడ్డి వచ్చాడు, అలా ఒక 50 మంది వైఎస్లు ఉన్నారు అక్కడ. ఈ మధ్యన అసలు వాళ్ళ ఇన్ఛార్జ్ కింద వైఎస్ అభిషేక్ రెడ్డి అని కుర్ర డాక్టర్ని ఒకరిని పెట్టారు. మరి ఆ కుర్ర డాక్టర్ లేరు, వైఎస్ ప్రతాప్ రెడ్డి లేరు, ఎవరు లేరు. ఏ వయస్సు అక్కడికి రాలా, ఏ వయస్సు రాలేదు. ఆ లోకల్లో డాన్లు అంటారో, మరి లీడర్లు అంటారో, ప్లస్ పులిందుల ఆకురోడీలు వాళ్ళు వచ్చి అక్కడ ఆక్యుపై చేశారు. మరి అక్కడ సమాచారం, మరి కొంతమంది మరణాయుధాలతో కూడా అక్కడికి వచ్చారని చెప్పి అంటున్నారు. మరి సిబిఐలు వస్తే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏంటో తెలియదు. బట్ నిజంగానే ఒక క్షమ మనం, మరి ఆవిడ పేరు శ్రీలక్ష్మి అని ఒకసారి అంటున్నారు, లక్ష్మి అని ఒకసారి అంటున్నారు, లచ్చమ్మ అని ఒకసారి అంటున్నారు, లక్ష్మమ్మ అని ఒకసారి అంటున్నారు. ఏ పేరైనా కానీ అవినాష్ రెడ్డి గారు తల్లిగారు, తల్లి ఎవరికైనా తల్లి, అమ్మ ఎవరికైనా అమ్మ, అది ఎవరో కాదండి సత్యం. బట్ అమ్మగారికి ఒంట్లో బాగోపోతాయి. మరి ఇవాళ అపీరెన్స్కే కనీసం 15 లక్షలు పే చేసి ఉంటారు అవినాష్ రెడ్డి గారు. విమానంలో తరలించినా కూడా ఒక 5 లక్షలు దానికైనా, అపోలోలో పెట్టినా కూడా ఇంకో 10 లక్షల కన్నా అవ్వదు. ఆ కర్నూలులో హాస్పిటల్లో
పెడతామంటే దొంగ రిపోర్టుల కోసమే వాళ్ళ బంధువుల హాస్పిటల్లో పెట్టారు తప్ప నిజంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే అసలు బుద్ధున్నోడు ఎవడైనా హాస్పిటల్లో పెట్టుకుంటాడా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రపంచ ధనికుడు ఎంతో పరితపించే అవినాష్ రెడ్డి స్వయంగా తల్లికి ఇంత ఇంత లీస్ట్గా ఎవరో ఎమ్మెల్యేలకు వస్తేనే ఒకసారి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ తరలించి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించిన మహానుభావుడు మహామనిషి పెడుగురు సన్నిధి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పక్కనే ఉన్న కర్నూలు నుంచి తరలించలేరా? ఏర్ అంబులెన్స్ లో తరలించలేరా? అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, హెలికాప్టర్ అయినా తరలించవచ్చు. మరి ఇదేమీ లేకుండా మరి అక్కడే ఉంచి అలా రిపోర్ట్లు ఇస్తున్నారంటే ఏ కహానీ హై, అందులో ఎటువంటి అనుమానం అక్కర్లా. ఇప్పుడు మరి అక్కడ ఏదో ఏపీ సత్యనారాయణ గారి సినిమాలో చూసినట్టు ఇంకా ఆ రాజనాల నాగభూషణం ఈ మార్క్ విలనిజమే చూపెడుతున్నారు. ఎవరు మోహన్ రెడ్డి గారంట, వాళ్ళు సిబిఐ కూడా ఒక వార్నింగ్ లాగే ఇచ్చారు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఆయన తగ్గిన తర్వాత ఆయనే వస్తాడు కదా అని చెప్పి మృదుమధురంగా హెచ్చరించారట. అలాగే ఇంకా చోటా చోటా నాయకులు ఇప్పుడే నూరు మేసాలు వస్తున్న నాయకులు వీళ్ళందరూ కూడా తమ వంతు ప్రదర్శన వాళ్ళు చేస్తున్నారు. బహుశా ముఖ్యమంత్రి మెప్పు కోసం అనుకుంటా మరి ఇప్పుడు తెగిదాకా లాగేశారు, ఇంకా ఎక్కువ రోజులు లాగలేరు. మరి ఎన్నాళ్ళు మరి సిబిఐ ఉదాసీనత వహించిందా, ఉదాసీనత వహించేలాగా వహించవలసి వచ్చిందా? ఇవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. టుడే సిబిఐ ఈజ్ వెరీ సీరియస్. ఆ సీరియస్నెస్ లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళరు, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేసినా కూడా వెళ్ళరు. ఇవాళ మళ్ళీ ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తే అది నాట్ బిఫోర్ అయింది. ఒక బెంచ్లో జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ అనిరుద్ధ్ బోస్ గారు బెంచ్, అప్పుడు ఎస్ నరసింహ గారు జస్టిస్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చేశారు జేకే మహేశ్వరి గారు, ఇక్కడి నుంచి సిక్కిం ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయ్యారు. మరి ఆ బెంచ్కి వస్తే ఆ బెంచ్లో మెన్షన్ చేయడానికి లేదు. మరి ఇక్కడ ఎంత మెన్షన్ చేశారు, ఆ బెంచ్కి వెళ్ళింది, వాళ్ళు టేకప్ చేయకపోతే అప్పుడు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. పాపం అది గడియత్తు చివరికి చిత్తయింది. మరి అక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తే ఓకే, మళ్ళీ వెళ్ళి ఆ మెన్షనింగ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి మెన్షన్ చేయండి, ఎస్ మా దగ్గర అయితే నాట్ బిఫోర్ ఎందుకంటే ఆ కరోల్ గారి అబ్బాయి సిద్ధార్థ లూత్రా గారి దగ్గర అప్రెంటిస్గా ఉన్నారు కాబట్టి ఆయన నాట్ బిఫోర్. సో ఆ మెన్షన్ చేయడానికి కూడా సిద్ధార్థ లూత్రా గారు వెళ్లకుండా వాళ్ళ అసిస్టెంట్నే పంపించి ఈ విషయం చెప్పడం జరిగింది. సో కాబట్టి అది రేపు రావచ్చు రాకపోవచ్చు, ఆ రిజిస్ట్రార్ ఒప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ గారు ఇందులో అర్జెన్సీ లేదని సెకండ్ వీక్ ఆఫ్ వెకేషన్ కోర్టులో ఆయన పోస్ట్ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఇంతలో అవినాష్ రెడ్డి గారు మళ్ళీ పొద్దున్నేమో నేను రాలేను, ఒక 10 రోజులు పడుతుంది, ఎప్పుడు తగ్గితే అప్పుడు వస్తాను రవ్వ అని చెప్పి ఓ లేఖ రాశాడు. ఇక్కడ ట్రై చేశారు, పని జరగల. మళ్ళీ ఇప్పుడే పావుగంట క్రితం మళ్ళీ ఇంకో లేఖ రాసినట్టుగా ఛానల్స్లో చూసాం. అదేంటంటే మేము అక్కడ సుప్రీంకోర్టులో మా మ్యాటర్ రేపు వస్తుంది, ఈడవడండి చెప్పడానికి రేపు వస్తుందని అసలు బుద్ధి ఉందా? రేపు రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా సరే అవసరం. అసలు ఆ తీర్పు వచ్చింది అని చెప్పినా కూడా ఆ ఆర్డర్ కాపీ వచ్చేదాకా పోలీసు ప్రస్తుతానికి మొక్కలేసి తర్వాత సగం వచ్చిన తర్వాత చూసుకుందాం అంటారు. అటువంటిది నేను వేసాను పిటిషను అని అంటే ఎవరు ఊరుకుంటాడు, ఎందుకు ఊరుకుంటాడు? నేను పిటిషన్ వేశాను, నువ్వు ఊరుకో, 7 రోజులు టైం పడుతుందని చెప్పి చెప్పారు. ఓ పక్కన ఆందోళన ఉందో ఏమైపోతుందో తెలియట్లేదని చెప్పి అంటే 7 రోజుల్లో అవుద్దని చెప్పి ఏ రెడ్డి చెప్పాడే నీకు, అక్కడ హాస్పిటల్లో ఉన్న 3 రెడ్డి డాక్టర్లు ఏ రెడ్డి చెప్పాడు? ముందు 16వ తారీఖు ఏమో 3 రోజులు అన్నాడు, మరి 19వ తారీఖు ఏమో అమ్మకు బాగోలేదు అన్నాడు, మరి 22వ తారీఖు రమ్మంటే ఇప్పుడు 7 రోజులు అంటాడు, ముందు 3 అడిగేవాడు, ఇప్పుడు 7 అడుగుతున్నాడు.
సమస్యల్లా ఒక అరక్షణం మనం అంతా నిజమే. అవినాష్ రెడ్డి చెప్పేది అబద్ధం కాదు, అవినాష్ రెడ్డి చెప్పేది నూటికి నూరు పాలు నిజమే అనుకున్నాం. అలా మదర్ కొంట్లో బాగోలేదే అనుకున్నాం. బట్ మదర్ కొంట్లో బాగోపడటానికి అవినాష్ అరెస్ట్ కి సంబంధం ఏంటి? ఎవరైనా అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ చేయాలి అనుకుంటే ఆ ముద్దాయిని హాస్పిటల్ టెస్టులు చేస్తారు తప్ప ముద్దాయి తల్లికి, ముద్దాయి తండ్రికి, ముద్దాయి చెల్లికి, ముద్దాయి ఎట్సెట్రా ఎట్సెట్రాకి టెస్టులు చేయరు. టెస్టులు చేసేది ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి. అరే ఒక పక్కన అచ్చెన్నాయుడిని కింద పైల్స్ ఆపరేషన్ అయ్యి రక్తస్రావం జరుగుతూ ఉంటే గోడలు దూకి అరెస్ట్ చేసి విజయవాడ దాకా కావాలని బ్రేకులు కొట్టుకుంటూ కింద పగిలిపోయేలాగా మొత్తం అంతా తడిచిపోయిందండి సీటు కవరంతో సహా. మరి అలా తీసుకెళ్లి హింసించారు కదరా. మరి అవినాష్ రెడ్డి కత్తిలో ఉన్నాడు, ఇలా మదర్ గుంట్లో బాగోకపోతే ఎస్ ఎప్పుడు ఆపరేషన్